बना रहे हैं, उनमें से 5 आदमी जो लकी हैं बच जाएंगे, उनको मिनिस्टर साहब खुद सिलेक्ट करेंगे। इनारा राजू एविटी ఐదుగురు అదృష్టవంతులు ఎవరు ఇవాళ ఈ నరకంలోంచి బయటపడతారట? వాళ్ళ అదృష్టవంతులు అయితే ఇక్కడికెందుకు వచ్చి పడతారా చిన్ని? లేదురా, ఇక్కడికి వచ్చి పడ్డాక ఒక్కొక్కసారి సురి తిరిగి అదృష్టం వాళ్ళని వరుస్తుందేమో. ఓహో, నువ్వన్నది నిజమే కావచ్చునరా. బక్వాస్ బంద్ కరో, కామ్ కరో. సరే సార్, మాట్లాడు. Please come over here. Mr. Rao, idugo. Ivala mantri gar lottery teeyboye 15 mandi khaidel list. Indulo nunchi 5 guru perlu draw teesi valani vidudal chestaru. G Krishnamurthy. Sir, meer Krishnamurthy peru kuda rasaru. Aa perenna manishanna mantri gariki ishtam undadu. Adi manaku anavasaram vishayam. Satpravartana gala 15 mandi perlanu jabitaga tayaru cheyamani pai nunchi manaku orders vachayi. ఆ ప్రకారం మనం చేసాం. దట్స్ ఆల్. లెట్ హిమ్ సెలెక్ట్ ద లక్కీ 5. ఓకే? yes sir. చూడు, ఆ లిస్టు కాపీ ఒకటి నోటీస్ బోర్డులో పెట్టించు. ఓకే సార్. రైట్. డికే సార్, డికే సార్. డికే సార్, డికే సార్. ఏమిటి అనంత్? ఒక గొప్ప శుభవార్త. ఇవాళ విడుదల చేస్తున్న ఖైదీల లిస్టులో మీ పేరు కూడా ఉంది సార్. నిజం సార్. మీకు నమ్మకం లేదా? నిజమే సార్, నేను వార్డెన్తో కూడా మాట్లాడాను. 15 పేరు మీదట. ఇక అంతా అదృష్టం మీద ఆధారపడింది. నాకు అదృష్టం లేదా? 15 మంది లిస్టులోనే కాదు, పీటీ వచ్చిన 5 లిస్టులో నా పేరున్నా. నేను విడుదల కాను. రాబోతున్న రాహుకేతువులు, శంకర్, గోవింద చౌదరి నన్ను వాళ్ళు విడుదల కానివ్వరు. ఏయ్, క్యా బాత్ కర్ రహే హో? मिनिस्टर साहब आने का वक्त हो गया, जल्दी चलो. इस साल के गणतंत्र दिवस समारोह में शामिल होके
आप लोगों से मिलने तथा आपका दिल बहलाने के लिए आए हुए भारत सरकार के माननीय गृह मंत्री महोदय श्री शंकर जी एवं आंध्र प्रदेश के डेमोक्रेटिक पार्टी के अध्यक्ष श्री गोविंद चौधरी जी का आप सबकी ओर से और अपनी ओर से मैं हार्दिक स्वागत करता हूं। मिठाइयां बांटने के बाद माननीय मंत्री महोदय आज के दिन आप लोगों में से 5 जन को कैद से आजाद करेंगे। प्लीज कम। వద్దు ఇవ్వకండి, పెద్దవాళ్ల ముందు ఎడవ చేయి చాచకూడదు, తప్పు కుడి చేయి చాపు చెప్పింది వినబడలేదా సార్? అతను కుడి చేయి దెబ్బతింది. నాకు తెలుసు, కుడి చేయి చాపు. ఎన్నో వ్యంగ్యమైన చిత్రాలు గీసి ఎన్నో విమర్శనాత్మకమైన వ్యాసాలు రాసి నిజాన్ని నిర్భయంగా బయటపెట్టిన చెయ్యని, కమాన్ కళాన్ని కత్తిగా ఉపయోగించిన చెయ్యని చాపు నీ కుడి చెయ్యి చాపమంటున్నాను. ఎన్నో వ్యంగ్యమైన చిత్రాలు ఎన్నో విమర్శనాత్మకమైన వ్యాసాలు రాసి నిజాన్ని నిర్భయంగా బయటపెట్టిన చెయ్యని, కమాన్ కళాన్ని కత్తిగా వాడిన చెయ్యని చాపు నీ కుడి చెయ్యిని చాపమంటున్నాను. మహమ్మద్ ఖాన్. నెంబర్ 2 సికే చోప్రా. నెంబర్ 3 ఎస్ శర్మ. నెంబర్ 4 రంజిత్ సింగ్. ఫిఫ్త్ అండ్ ఫైనల్
రతన్ సింగ్. ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. ఆ ఇదో పేరు కృష్ణమూర్తిది, ఆ పేరు మొత్తం అక్రమం, ఆ పేరు మొత్తం అన్యాయం. మేము ఒప్పుకోం, కృష్ణమూర్తి విడుదల కావాలి, మంత్రి గారి అన్యాయం నశించాలి, కృష్ణమూర్తి విడుదల కావాలి. ఐదో పేరు కృష్ణమూర్తి, కృష్ణమూర్తిని విడుదల చేయాలి, కృష్ణమూర్తిని విడుదల చేయాలి. ఈ ఐదుగురు ఖైదీల్ని విడుదల చేయమని, వెంటనే ఉత్తర్వులు జారీ చేయమని. నా విషయంలో నువ్వెందుకు తలదొచ్చావనంత్? నా గురించి నువ్వెందుకు బలి కావాలనుకున్నావు? వాళ్ళు నన్ను విడుదల కానివ్వరు. శిక్షాకాలం పూర్తయినా సరే వేరే ఏదో కేసు బనాయించి నన్ను ఇక్కడే ఉంచేస్తారు తప్ప బయటకు రానివ్వరు. గురువు గారు, ఏదో ఒక రోజున నేను విడుదల కాక మాను. ఆ రోజున ఆ ఇద్దరు నాయాళ్ళని ఖైమా చేసేస్తాను. ఆ తర్వాత నేను దొరికిపోయినా సరే నాకేం భయం లేదు. దొంగతనం చేయటం కన్నా వాళ్ళని చంపటం నాకు చాలా తేలిక. అన్నా ఇదిగో తీసుకో. ఏమిటది? చమురు, ఎలుగుబంటి చమురు. హిమాలయాల్లో ఉండే ఎలుగుబంటి చమురు. సిగ్వాడ్లో ఒక కాశ్మీర్ గురు లేడు, వాడి ఒంటి మీద దెబ్బ, ఇది రాయగానే ఇట్టిపోయింది. మర్యాదగా అడిగితే ఇవ్వలేదు, చప్పుడు కాకుండా కొట్టుకొచ్చాం. ఎలుగుబంటి చమురు ఎందుకు రాజు? దెబ్బలు తగిలిన చోట రోమాలు పెరగటానిక. వెళ్ళండి, సెంట్రల్ చూసారండి మిమ్మల్ని కూడా. ఎవడరాదే? అయ్య బాబు సెంటర్ కూర్చునే సార్. अब कैसा है? और कुछ चाहिए? ताला मद्रासी. ఏమైంది సార్? ఆమెను తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. రిపబ్లిక్ డే రోజును, గాంధీ గారి పుట్టినరోజును ప్రభుత్వం విడుదల చేసే ఖైదుల్లో నేను ఉండాలని 1000 దేవుళ్ళకి మొక్కుంటూ ఉంటుంది వసంత. పాపం వసంత ఈరోజు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. హలో వసంతేనా? అవును. గజ్జల శబ్దం వినిపిస్తోంది, ఇంత పొద్దున్నే డాన్స్ క్లాస్ మొదలెట్టేశావా? ఎవరు మాట్లాడేది? మేమిద్దరం సాటి తెలుగు వాళ్ళమే. నిన్న మేము ఒక మనిషిని కలిసాం, పాపం అమాయకుడు చిక్కి శల్యమైపోయాడు. ఎవరి గురించి మీరు చెప్పేది? నువ్వు పడుకునే మంచాన్ని మల్లెపూలతో అలంకరించి, పన్నీటితో స్నానం చేసి, తలుపులు తెరిచి, వాకిల దగ్గరే నిలబడి నిన్న రోజు రోజంతా నువ్వు మనిషి కోసం ఎదురు చూసావు కదూ, వాడే ఆ డర్టీ రాస్కెల్, ద గ్రేట్ కార్టూనిస్ట్ కమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మిస్టర్ జి కృష్ణమూర్తి. జీకే శంకర్. నేనే. అంటే నువ్వు నన్ను నా పేరును ఇంకా మర్చిపోలేదన్నమాట. కృష్ణమూర్తి చాలా అదృష్టవంతుడు, నిన్న విడుదల కావాల్సిన ఖైదీల్లో అతని పేరు కూడా వచ్చింది. కానీ నేనే అడ్డుపడి ఆ పేరు తీయించేసి అక్కడే ఉంచేశాను. అతనిప్పుడు నీకు ఏ అవసరానికి పనికిరాడు. అన్నీ సక్రమంగా ఉన్నా, ఆరోగ్యవంతులం మేమున్నాగా.
విషయం గురించి మీతో కాస్త డిస్కస్ చేయాలి, సాయంత్రం కలుస్తాను. బాయ్. నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారు? మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? మీరు వస్తారుగా. నా డాన్స్ స్కూల్ని చూసిన తర్వాత మీకు ఎలా తోస్తే అలా రాయండి. ఒకడే రాయాలని ఏం లేదు. మీ వయసు ఎంత? 24. ఓన్లీ 24. అంతేనా? మీరు అలా కనిపించడం లేదే. మీరు హాయిగా ఏ పంచదార ఫ్యాక్టరీ వాడనో, ఏ బట్టర్ మిల్ వాడనో పెళ్లి చేసుకుని ఎల్లా పాపలతో హాయిగా ఉండాల్సింది. ఇప్పటికే ఆలస్యమైపోయింది. అవును, మీ నాన్నగారు ఆస్తితో కష్టపడి సంపాదించారన్నారు. మీరు మీ ఊరు వెళ్ళిపోయి ఆ ఆస్తిని అనుభవిస్తూ కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండొచ్చుగా. నేనేం చేయాలో నిర్ణయించుకోవాల్సింది నేను. మీ సలహాలేమక్కర్లేదు. ఒక ఆడపిల్ల ఆంధ్రదేశం నుంచి వచ్చి ఢిల్లీ నగరంలో ఒక డాన్స్ స్కూల్ ఇంత గౌరవంగా నడుపుతుందంటే అదే మామూలు విషయం కాదు. అవునవును, మర్చిపోయాను. పేపర్లో రాయడానికి మీరేమైనా డబ్బు తీసుకుంటారంటే చెప్పండి, మీరు అడిగినంత ఇస్తాను. చూడండి, కూలికి కాలాన్ని నింపే జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. అందులో ఒకరికి ఒక బాటిల్ విస్కీ ఇవ్వండి. మీ స్కూలు భరత మహాముని స్థాపించిన స్కూల్ కంటే చాలా గొప్పదని తెగ పొగుడుతూ రాసేస్తారు. అవును, నాకు తెలియక అడుగుతాను, ఒక ఆడపిల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంత దూరం వచ్చి ఈ ఢిల్లీ మహానగరంలో కూచిపూడి డ్యాన్స్ స్కూల్ నడపడం ఎందుకు? పుట్టుగా సంసారం చేసుకోక అయినా ఈ కళారాధన మీకు ఎందుకు చెప్పండి? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆడవాళ్ళు కళను ఆరాధించకూడదా? ఒకసారి వచ్చి డాన్స్ స్కూల్ గురించి ఏదైనా రాయమంటే ఇలా నిలుగుతారే, పెద్ద గొప్ప. ఓరే భగవంతుడా, ఒక ఆడపిల్ల నోటికి నన్ను బలి చేసేమిటయ్యా? ఈ బొమ్మ నేను గీశానని 10 మందికి చెప్పుకొని ఇంకో 4 స్టూడెంట్స్ని మీ స్కూల్లో చేర్చుకోండి. అదేగా మీకు కావాల్సింది, తీసుకెళ్ళండి. ఇక మళ్ళీ మళ్ళీ వచ్చి మాత్రం నా ప్రాణాలు తీయద్దు. చాలా బాగుంది. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండి, మీరేమన్నారు? నాకు కళాభిరుచి లేదనా? అంటే నా స్కూల్కి వచ్చి చూసిన ఫారినర్స్ అందరూ ఏమన్నారో తెలుసా? మార్వలస్, ఫెంటాస్టిక్, సూపర్బ్ అని. అయినా మన తెలుగు వాళ్ళంతా ఇంతేనండి. రష్యా నుంచి వచ్చిన బ్యాలెట్ రూపో, ఆఫ్రికా నుంచి వచ్చిన ట్రైబల్ డాన్స్ వాళ్ళను ఓహో అని మెచ్చి ఆకాశానికి ఎత్తేస్తారు. అదే మన తెలుగు వాళ్ళు ఎంత గొప్పగా డాన్స్ చేసినా అబ్బే అని తప్ప ఆహా అని మాత్రం అనరు. అసలు ఇంతకీ మీరు నా వయసు అది తెలుసుకుని ఏం చేస్తారండి? నాకేమైనా పెళ్లి సంబంధాలు చూస్తారా? నీలో ఆడ లక్షణాల కంటే మగ లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ఇక్కడికి వచ్చి మీ ప్రాణాలు తీస్తున్నాను కదూ? అవును. సరే, మీ పని చెప్తానుండండి. నా బొమ్మకి మీసాలేస్తారా?
రేపు కూచిపూడి డ్రెస్ లో సత్యభామ లాగొచ్చి మీ ముందు ఆపకుండా నాట్యం చేస్తాను, చూస్తుండండి. సారీ సారీ. ఏమిటన్నయ్యా, నువ్వు అమ్మాయిల బొమ్మలు కూడా వేయడం మొదలెట్టావా? ఉమా, ఈమె తెలుసా, వసంతని ఇక్కడ పెద్ద డాన్స్ స్కూల్ నడుపుతుంది. ఈ అమ్మాయి ఉమాని, నా చెల్లెలు, జర్నలిజం స్టూడెంట్. హలో. ఏమిటి అని రాగాలు తీస్తున్నావు? అబ్బా, ఏమి లేదు, ఊరికే. ఉమా, నిన్న ఐస్ క్రీమ్ కొని పెట్టుకున్నావు కదా? అవును. ఇదిగో వస్తాను. ఐస్ క్రీమ్ కొన్నాక మొత్తం షాప్ కొన్నాక రా చెప్తాను, రా చెప్తాను. మీకు వసంత్ అంటే ఇష్టమేనా సార్? మీరు వసంతని ప్రేమిస్తున్నారా? లేదు, ఉమ జీవితంలో స్థిరపడాలనేది నా మొదటి కోరిక, రెండోది నా వృత్తి. దానికి మించి కలలో కూడా దేని గురించి నేను ఆలోచించలేదు. తల పండిన తర్వాత పెద్ద బాల శిక్ష చదివినట్టు, పెళ్లి కావలసిన వయసు దాటిపోయాక ఇప్పుడు పెళ్ళి ఏమిటి నాకు? అందులోనూ ఒక డాన్సర్ని పెళ్లి చేసుకుని అనామకుడుగా ఆమె వెంట తిరగడం అస్సలు నాకు ఇష్టం లేదు. 5 సంవత్సరాల క్రితం రిపబ్లిక్ డే పెరేడ్కి 3 వారాల ముందు మామూలుగానే ఏదో కుంటు సాకు చెప్పి ఆంధ్రప్రదేశ్ చిన్న చూపు చూసి పెరేడ్ గ్రౌండ్లో మన కళాకారులకు ప్రవేశం లేకుండా చేశారు. ఆ విషయం గురించి పై అధికారులతో మాట్లాడడానికి గోవింద్ చౌదరి ఢిల్లీ వచ్చాడు. అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా ఉండేవారు, శంకర్ ఎంపీగా ఉండేవాడు. అతను మొదటి నుంచి చాలా అదృష్టవంతుడు. ఆంధ్రప్రదేశ్లో, అందులో ముఖ్యంగా యువతరంలో అతను మచ్చలేని మనిషిని మంచి పేరు తెచ్చుకున్నాడు. తాగుడు వ్యభిచారం అంటే గిట్టనవాడని, సత్యవాదని, ప్రజాస్వామ్యవాదని అందరూ అతన్ని పొగుడుతుండేవారు. కానీ మొదటి నుంచి అతనంటే నాకు అనుమానమే. మంచితనం ముసుగులో వంచన చేసే మనిషిని నా అభిప్రాయం. ఒకసారి శంకర్ లంచం తీసుకున్నట్టు సాక్ష్యాధారాలతో సహా నేను పేపర్లో వేశాను. అప్పటి నుంచి అతనికి నేనంటే పడేది కాదు, నాకు అతనంటే గిట్టేది కాదు. ఆ సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంలో వాళ్ళు వచ్చినప్పుడు జరిగిందంతా మర్చిపోయామని నన్ను ఆంధ్రభవన్కి రమ్మని కబురు చేశారు. నేను వెళ్ళలేదు. నా గురించి మా చీఫ్ ఎడిటర్ గారికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో నేను నవభారత్ న్యూస్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తుండేవాడిని. వసంత మంచి పిల్ల కదా, ఆమె నీకు బాగా ఐస్ క్రీమ్లు తినిపిస్తుందా? అంటే ఎవరు పడితే వాళ్ళు ఐస్ క్రీమ్లు కొనిస్తే నేను ఆమగా లాక్కొని మింగేస్తాను అనుకుంటున్నావా? నేను ఎప్పుడు న్యాయం నిజం ఎటు ఉంటే అటు ఉంటాను. వసంత మంచి మనిషి, అందం ఉంది, చదువు ఉంది, అన్నిటినీ మించిన సంస్కారం ఉంది. నీ గురించి ఎంత గౌరవంగా మాట్లాడుతుందో తెలుసా? అసలు అలాంటి పిల్ల దొరకడం చాలా కష్టం. చాలు తల్లి చాలు, నీకు వసంత కిలో లెక్కన ఐస్ క్రీమ్లు తినిపించేది నాకు తెలుసు. హలో జీకే. హాయ్ ఉమా. హాయ్ వసంత. ఇంతవరకు మేము నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆహా, అయితే మీరు నా గురించి కూడా మాట్లాడతారన్నమాట? నేను కాదు ఉమా. నేను మీ గురించి ఎంతగా వెతుకుతున్నానో తెలుసా? ఆఫీస్కి వెళ్తే ఎక్కడికో బయటకు వెళ్ళారన్నారు, అప్పటి నుంచి మీకోసం వేట మొదలెట్టాను. ఒక శుభవార్త ఇటు చూడండి. ఏమిటది? అది సస్పెన్స్. రేపు ఒకసారి మీరు సెంటర్ హోటల్కి వస్తారా? హోటల్కా? ఏ, కూచిపూడి డాన్స్ మానేసి క్యాబరెట్ డాన్స్ మొదలెట్టారా హోటల్లో? అయ్యో, ఏమిటన్నయ్యా ఇది? ఆంధ్ర ప్రభుత్వం తరఫున ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో కుమారి వసంత కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. నిజంగా? నిజం. శంకర్ గారు, గోవింద్ చౌదరి గారు స్వయంగా వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అయితే నువ్వు నాకు 50 పాసులు ఇవ్వాలి, మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను. నువ్వు డాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండాలిగా. మరి జనం ఎలాగూ చప్పట్లు కొడతారు, అయినా నీకు 50 పాసులు ఇస్తాను. థ్యాంక్ యూ. రేపటి నుంచి నా రిహార్సల్స్ మొదలు. నా రిహార్సల్స్ చూడటానికి జీకే వచ్చారంటే నాకు కాస్త వాల్యూ పెరుగుతుంది. రేపు మీరు తప్పకుండా రావాలి. రేపు నాకు వేరే పని ఉంది ఉమా.
వసంత నువ్వేం బెంగపడుకో, ఆ ఏర్పాటు నేను చేస్తానుగా. వసంత మీరు కూడా అక్కడికి వెళ్ళకపోతేనే మంచిది. వాళ్ళంత మంచి వాళ్ళు కాదు. నీతో వచ్చిన గొడవే ఇదన్నయ్యా. రిపోర్ట్లు వార్తలు రాసి రాసి అందరూ మోసగాళ్లే అనుకుంటావు నువ్వు. ఇది వసంతకి ఎంత మంచి ఛాన్సో తెలుసా? నువ్వు వెళ్ళు వసంత. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మనకెందుకు? నేను వెళ్ళి డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చేస్తాను, అంతేగా. సరే, నీ ఇష్టం. రావమా. ఈగో ఆరడుగు పైచలకు గర్వం. భయపడ్డాను. ఓహో, అయితే మీరు ఆహ్వానం అందుకునే వచ్చారన్నమాట. అంటే ఆహ్వానం అందితే తప్పకుండా వచ్చి తీరుతారు. రాకుండా ఎలా ఉంటారు చౌదరి గారు? ఆహ్వానాన్ని పంపించాల్సిన పద్ధతిలో పంపించాల్సిన మనిషి పంపితే తప్పకుండా వస్తారు. ఏమంటారు జీకే? నో థ్యాంక్స్. మాలాంటి వాళ్ళు అతి ముఖ్యమైన రాజకీయ విషయాల గురించి మాట్లాడటానికి రమ్మంటే టూ బిజీ. అతను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కదా, మనం పిలిస్తే రాడు. వాళ్ళ జర్నలిజం అంతా తలుపు కన్నాల్లోంచి చూడటం. మీరుండండి, నేను ఆహ్వానించిన మనిషిని మీరు అవమానిస్తున్నారు. ఇందులో అవమానమే ఉంది? నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నాను, అయినా వచ్చాను. ఐఎమ్ సారీ. యు ప్లీజ్ క్యారీ ఆన్. జీకే, జీకే.
ఆంధ్ర ఫ్లోట్ ఎక్కడ కనపడదే? నేను అడిగొస్తానండి. ఎవరు చెప్పారు? అక్కడ మన తెలుగు వాళ్ళే చెప్పారు. అక్కడ వసంత లేదా? మిగతా అందరూ ఉన్నారు, కానీ వసంత లేదు, శంకర్ చౌదరి కూడా లేరు. నేను అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ, గోవింద్ చౌదరి గారు రాలేదా? లేదు. శంకర్ గారు? ఆయన కూడా రాలేదు. ఒంట్లో బాగాలేదని సెంటర్ హోటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆంధ్ర ట్రూప్ను క్యాన్సిల్ చేశారని బహుశా వాళ్ళు అప్సెట్ అయ్యి ఉంటారు. అమ్మా, నువ్వు ట్యాక్సీ తీసుకుని ముందుకెళ్ళు, అంత తర్వాత చెప్తా. ने उसको अस्पताल पहुंचाया था. चौधरी और शंकर कहां हैं? अंडरग्राउंड हो गए होंगे. इट्स इम्पॉसिबल. ये ఒక్కసారి కి నా మాట వినండి సార్. దిస్ ఇస్ మై లాస్ట్ వర్డ్. ఆంధ్ర రాజకీయాల్లోను సెంటర్ లోను పెద్ద రభసరేపే విషయం ఇది. వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది. జీకే, అటువంటి వాళ్ళతో తలపడడం మనకంత మంచిది కాదు. మన పత్రిక శాశ్వతంగా మూతపడడానికి ఈ ఒక్క విషయం చాలు. మీరే ఇలా భయపడతారా సార్? భయమో స్వార్థమో ఏది ఏమైనా ఈ వార్త మన పేపర్లో వేయడానికి వీల్లేదు. మీరు వేయనంటే ఈ వార్త మరో పేపర్లో అయినా వేయించి తీరుతాను. జీకే, అవును జీకే, ఒక విషయం శాంతంగా ఆలోచించు. ఈ వార్త పేపర్లో వస్తే ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుంది? పాడు చేయబడిన ఆ పిల్లని రేపు పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడైనా ముందుకొస్తాడా? మీకు ఆ భయం అక్కర్లేదు. వసంత గురించి మీకంటే నేనే ఎక్కువ ఆలోచించాలి. ఆమె నేను పెళ్లి చేసుకోబోతు. జీకే, ఎస్, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హర్. What nonsense you're doing? Take him into custody. What happened? What is the nonsense? Leave me! I said leave me! Just tell me! What is it? What is the wrong with me? Leave me alone! Leave me! Thank you.
इसकी जेब से मिला है। వసంత తండ్రి గోపాలరావు గారు వచ్చారు. క్షమించండి, ఘోరమైన తప్పు జరిగిపోయింది. ఈ విషయం బయటికి పొక్కితే మా రాజకీయ జీవితమే సర్వనాశనం అయిపోయింది. అంతేకాదు, మీ అమ్మాయి జీవితం కూడా ఎందుకు కాకుండా పోతుంది. వసంత పరిస్థితి మెరుగవుతుందని డాక్టర్లు అన్నారు. ఆమెను మీ ఊరు తీసుకెళ్లి వైద్యం చేయించండి. ఈ వార్త బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు మేము తీసుకున్నాం. మీరు ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజున ఈ విషయం బయటికి రాకపోదు. అది ఉభయలకి మంచిది కాదు. మా ఆవేదన అర్థం చేసుకోండి ప్లీజ్. రేపు ఉదయం మీరు హైదరాబాద్ వెళ్ళడానికి రెండు ఫ్లైట్ టికెట్లు రెడీగా ఉన్నాయి, తీసుకోండి. ఇస్కి హర్ బాత్ డ్యూటీ హై. కయి బార్ మైనే ఇస్కో నౌకరీ సే నికాలే కే లియే సోచా థా. బడే బడే లోగోం కో బేఇజ్జత్ కర్నా ఇస్కి ఆదత్ హై. కృష్ణమూర్తి ఏక్ పాగల్ ఆద్మీ థా యా నహీ? జీ హాం, ఆఫీస్ మే కయి బార్ ఇస్నే జగడా కియా థా. Well, that's all, Your Honor. हाँ जी, मैंने कृष्णमूर्ति का इलाज किया था. कृष्णमूर्ति एक पागल आदमी है. ये इलाज की रिपोर्ट है. कृष्णमूर्ति को किस तरह का पागलपन था? He is a schizophrenic patient. पागलपन जो देखा नहीं वो देखा हुआ सा लगता है. Your Honor, his statements are wrong. All belated lies. There is absolutely no relationship between him and my daughter. Nobody has done any harm to her. She is under treatment in a Hyderabad hospital after a road mishap. This fellow is absolutely Mr. Agarwal, you have to help us. You must please. No, no, I can't do it. We know that GK is innocent. It's against my conscience. Antaratma valla kada. Mana ibbandulo unnam ani telusukoni bearam pencharam kosam binkan chupistunnadu. Shankar, 70 ite enta kavalanna ayyochu. ప్రమోషన్ కావాలంటే దానికి రెడీ. ఎలాగైనా అతను మన వైపే తీర్పు ఇవ్వాలి. ఆ జీకేకి కనీసం 5 సంవత్సరాలు శిక్ష పడి జైల్లో ఉండేట్టు చూడాలి. ద ప్రాసిక్యూషన్ హ్యాస్ ప్రూవ్డ్ ద కేస్ అగేన్స్ట్ ద అక్యూజ్డ్ బియాండ్ డౌట్. డస్ దిస్ కోర్ట్ సెంటెన్సెస్ ద అక్యూజ్డ్ టు అండర్గో రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 5 ఇయర్స్. ద అక్యూజ్డ్ బీయింగ్ ఎ లునాటిక్, ద ఫస్ట్ 2 ఇయర్స్ హీ హ్యాస్ టు బి ఇన్ ఎ మెంటల్ అసైలం. నో, ఐ యామ్ నాట్ మ్యాడ్. మై ఫాదర్ I'm not mad. My father are you? I'm not mad. My father are you? I'm not mad. I'm not mad. My father are you? Nenu pichu varani kaadu.
అంతటితో కథ ఆగలేదు. అక్కడి నుంచి నన్ను పిచ్చాసుపత్రికి తరలించారు. ఇక మీదట వీడి చెయ్యి అక్షరం రాయకూడదు, కాలు అంగుళం కదలకూడదు. ఓకే సార్. కూతురు బ్రతుకులు అయిపోయిందని తెలిసి బెంగతో ఆయన గుండె పొడుతో చనిపోయాడు. నన్ను ఆసుపత్రి నుంచి జైలుకి మారుస్తున్న రోజున వసంత నన్ను చూడ్డానికి వచ్చింది. మాట్లాడుకో, ఇంక నీ మొహం నాకు చూపించుకు. నువ్వు నువ్వే ఇంత జరగడానికి కారకురాలివి. మా అన్నయ్యని వల్ల వేసుకొని అతని జీవితాన్ని నాశనం చేశావు. చూడు, మా అన్నయ్య అంటే నీకేమాత్రం అభిమానం ఉన్నా వాళ్ళతో ఆయన ఒక్కసారి చంపేమని చెప్పు. రాసే చెయ్యి నడిచే కాలు లేకుండా ఆవిడ బ్రతుకు బ్రతికే కంటే చావుడమే మేలు. వసంత తండ్రి షాక్తో గుండెపోటు వచ్చి చనిపోయాడని చెప్పానుగా. వసంతకి తన ఊళ్ళు తనకు అయిన వాళ్ళు ఎవరూ లేరని ఆస్తిపాస్తులు అమ్ముకుని ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. నాకు జరిగిన అనంతానికి వసంతే కారణమని ఉమ్మ నిందించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి
వసంత మీద నాకు జాలి పెరిగింది. ఆ జాలి ఇష్టంగా మారింది. కానీ విధి విచిత్రమైంది. తానంటే నాకు ఇష్టం కలిగిన మరుక్షణంలో నేను కడగటాలి వెనక్కి చేరాను. ఉమకి ఇప్పటికీ వసంత అంటే ద్వేషమే. ఉమకి తెలిస్తే ఒప్పుకోదని ఆమెకి తెలియకుండా యుఎన్ఏలో ఉద్యోగం ఇప్పించింది. వసంత ఇంకా ఢిల్లీలోనే ఉంది. ఆ విడుదల కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికీ తను నేనే తన సర్వస్వంగా భావిస్తుంది. కానీ అలాంటి జీవితాన్ని గడపగలననే నమ్మకం మాకు లేదు. ఉమా, థ్యాంక్ యూ సురేష్. ఉమా, ఆఫీసులో నేను ఏదో విన్నాను. ఏమని? నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నావా? ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పనే లేదు. ఇప్పుడు అర్ధాంతరంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఉమా? ఈ నిర్ణయం చాలా కాలం క్రితమే నేను తీసుకున్నాను. వచ్చేవారం అన్నయ్య విడుదలై వస్తాడు. రాగానే వెంటనే మేమిద్దరం హైదరాబాద్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? అవును. ఆ రోజు కోసం 5 ఏళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. 5 ఏళ్ల శిక్షలో అన్నయ్యకి వాళ్ళు ఒక్క వారం కూడా తగ్గించలేదు. మీ ఊరెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడుండి ఏం లాభం? కాలు చెయ్యి ఆడని మనిషికి ఎవరు ఉద్యోగం ఇస్తారు? ఎవరైనా ఇచ్చినా పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మడం అన్నయ్యకి ఇష్టం ఉండదు. మేడం, ఆప్సే మిల్నే కోయి ఆయి హై. కౌన్ హై? పతా నహీ, బాహర్ వెయిట్ కర్ రహీ హూం. నువ్వు వస్తావని ఊహించాను. ఉమా, నేను మీ అన్నయ్యని. నాకు తెలుసు వసంత, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుని బతుమల్తాను. దయచేసి మా అన్నయ్యని ఇలా వదిలిపెట్టు. నువ్వు ఆయన కంటి కనపడడానికి వీల్లేదు. అన్నయ్య నిన్ను చూస్తే మళ్ళీ కష్టాల పరంపర మొదలవుతుంది. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఉమా, ఎవరికి కష్ట నష్టాలు కలిగించడానికి నేను ఇక్కడికి రాలేదు. ఐదేళ్లు నేను నీలాగే మీ అన్నయ్య కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని గడిపానమ్మా. నువ్వు ఉద్యోగం మానేసి మీ అన్నయ్యని తీసుకుని మీ ఊరు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావని విన్నాను. మీ ఊరు వెళ్ళినా మీ అన్నయ్య ఖాళీగా విశ్రాంతిగా ఉండగలరనుకున్నావా? కాలంతో పోటీ పడుతూ పరిగెత్తిన కాలు క్షణం ఆగకుండా కాగితాలు నింపినా చెయ్యి ఊరుకుంటాయమ్మా. చూడు, మీ అన్నయ్య పేరు మీద ఓ న్యూస్ పేపర్ రిజిస్టర్ చేశాను. మనం ఇక్కడే ఒక కొత్త పత్రిక ప్రారంభించవచ్చు. ఆ పేపర్కి ఎడిటర్ జీకే, దానికి కావలసిన డబ్బు నేను ఏర్పాటు చేశాను. పేపర్ నడపటం భామాకలపు నాట్యం చేసినంత తేలిక కాదు. నువ్వేదో ఆవేశంలో ఉన్నావు. ఆ ఆవేశానికి నన్ను అన్నయ్యని బలి చేయకు. పేపర్ పెట్టిన మరుక్షణమే అన్నయ్య చౌక ఏర్పాట్లు జరుగుతాయి. అన్నయ్య విరోధులు ఉన్న ఈ ఊళ్ళో మేము ఉండవు. ఉమా, నువ్వేం చెప్పినా ఎన్ని చెప్పినా నేను ఈ పత్రిక ప్రారంభించి తీరుతాను. దానికి మీ అన్నయ్య ఎడిటర్, నువ్వు రిపోర్టర్వి. తచ్చా ఉమా, ఏమైంది? ఆ రాక్షసి మా అన్నయ్య చావు కళ్ళ చూడందే వదిలిపెట్టదు. నాకు తెలుసు. ఆవిడెవరు? వసంత. Thank you.
नाम क्या है? विष्णु, नटराज विष्णु। व्हाट इज द चार्ज शीट? 1,00,000 रुपए के लिए 5 आदमियों को मार डाला। तुमने सचमुच ये किया है? हाँ, मगर 1,00,000 के लिए नहीं, 5,00,000 के लिए। प्रोसिक्यूशन को गलती हो गया। మాంసం తినేవాళ్ళ లేడు ఏమంటా జీకే జీ కృష్ణమూర్తి అతనికి పాపం ఇంకా 30 రోజులే ఉన్నాయి సార్. 31వ రోజున ఉరి తీస్తారట. జీకే, తుమ్సే మిల్నే కోయి ఆయి హై. నేను ఇక్కడికి వస్తానని మీరెదురు చూడలేదు కదా? ఎదురు చూశాను, నేను నీ కోసం ఎదురు చూశాను. నేను మీకు చాలా విషయాలు చెప్పాలి. మిమ్మల్ని కలుసుకున్నప్పుడు నేను అనుకున్నవన్నీ వివరంగా చెప్పగలనో లేదోనని అన్ని దీనిలో రాశాను. తీసుకోండి, నేను ఇంకేం మాట్లాడలేను. మీరు విడుదలయ్యే రోజు నేను మీకోసం 1,000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. న్యూ ఢిల్లీ డైరీ పేరు చాలా బాగుంది సార్. కానీ పేపర్ ప్రారంభించడం మీరు వసంత అనుకున్నంత తేలికైన విషయం కాదు. పేపర్ చదవడం వ్యసనం లాంటిది. హిందుస్థాన్ టైమ్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ లాంటి పేపర్లు చదవడానికి అలవాటు పడ్డ మనిషి ఆ పేపర్లనే కోరుకుంటాడు. కోట్లు ఖర్చు పెట్టి టాటాలు బిర్లాలు పేపర్లు పెట్టినా పోటీకి నిలబడడం కష్టం. కాదు సార్, ఇక్కడున్న పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తుంది? కానీ మీరు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు. పేపర్ గురించి నీకేం తెలుసనంత? నాకేం తెలియదు. నిజమే, నాకు జేబులు కొట్టడం, దొంగతనాలు చేయటం, ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ పేకలు కొయ్యటం తెలుసు. పేపర్ గురించి నాకేం తెలుసు, కానీ నాకు మీ గురించి తెలుసు, మీ సామర్థ్యం గురించి తెలుసు. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు సార్. ఆ శంకర్ చౌదరుల కంటే గొప్ప స్థితికి మీరు ఎదగాలి. మీకు అన్యాయంగా శిక్ష వేసిన జడ్జి మీకు వంగి వంగి సలాములు చేయాలి. మీరు ఈ పేపర్ కాదని ఢిల్లీ వదిలి వెళ్ళిపోతే అది సాధ్యమవుతుందా? లేదా ఇక్కడ ఏదైనా పేపర్ కూల్ డబ్బుల కోసం మామూలు రిపోర్టర్గా స్థిరపడగలరా? అది మీ వల్ల అవుతుందా సార్? మీరు ఇంకొకరి దగ్గర పనిచేయడానికి ఇష్టపడరని నాకు తెలుసు.
అందుకే నేను ప్రారంభించబోయే ఆ పత్రిక మీది. డబ్బు గురించి మీరేమీ ఆలోచించకండి. మీకు దాన ధర్మాలు అందుకోవటం నచ్చదు. పోనీ, డబ్బును నా దగ్గర నుంచి అప్పుగా తీసుకుంటున్నాననుకోండి, అప్పుడు కూడా మీరు నన్ను పరాయి మనిషిగానే భావిస్తే, పేపర్ బాగా నడిచి లాభాలు వచ్చాక నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేసేయండి. ఏదేవైనా మీరు కాదు కుదరదు అంటానికి మాత్రం వీల్లేదు. నా వల్ల జరిగిన ఘోరానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించండి. ఈ జరిగిన దారుణాలన్నిటికీ నేనే కారకురాల్నే, నేనే కారకురాల్నే. నేను వెళ్తాను సార్. మిస్టర్ జీకే, తెలుసో తెలియకో నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నో సార్, ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ గుడ్ ఆఫీసర్ లైక్ యూ. థ్యాంక్ యూ. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఏదో ఒకనాటికి నువ్వు చాలా గొప్పవాడు అవుతావు నా నమ్మకం. థ్యాంక్ యూ సార్. నిన్ను మర్చిపోలేదు రాజు, మీ అమ్మగారికి 500 పంపించాలి. తప్పకుండా పంపిస్తాను. అలాగే సార్. వెళ్ళనా చిన్న? బెస్ట్ ఆఫ్ లక్ సార్. అదృష్టం నా ఒక్కరిదే కాదు అనంత్, అందరిదే. నేను అదృష్టవంతుడైతే మీరందరూ అదృష్టవంతులై తీరుతారు. మీకు వీలున్నప్పుడు మా కోసం వస్తుండండి సార్. వీలున్నప్పుడు కాదు, మీరు చేసుకుని మరీ వస్తాను. వెళ్తాను. అనంతు సార్, విష్ణుని అడిగారని చెప్పు. నేను చెప్పిన విషయం గురించి ఏమాలోచించారు?
మిమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నాను అనుకోకండి. అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇవి మీరుండబోయే ఇంటి తాళాలు. లేదా మీ ఊరెళ్ళాలంటే ఇవిగో విమానం టికెట్లు. ఉమా, ఆలోచిస్తే వసంత చెప్పిందే నిజమనిపిస్తోంది. మన ఊరెళ్ళినా అక్కడ నువ్వు ఉండగలవా అన్నయ్యా? నీకక్కడ మనశ్శాంతి దొరుకుతుందా? సురేష్ నాతో యుఎన్ఏలో పనిచేశాడు. హలో సార్. హలో, ఇదిగో ఇది నా బయోడేటా. వెన్ ఆర్ యు గోయింగ్ టు జాయిన్ us? ఇవాల్టి నుంచే. బెస్ట్ ఆఫ్ లక్. Good evening. In the news headlines today, the Chief Election Commissioner said today that the poll will take place just few days before the five-year term of the Assembly expires on June 3rd. Mr. Agarwal, Honorable Judge of Delhi Sessions Court, has been appointed as the new Indian Ambassador to the United States of America. Thanks. Thank you. Thanks. I am extremely honored and thankful as this distinguished post has been conferred upon me. As a dutiful citizen of India, I will do my best and fulfill my duty towards my country. He will take charge at Washington on the 7th of next month. Paper release cheyadaniki inka alasindaniki sir. Anni siddhanga unnai kada? Emi siddhanga unnai? కొన్ని ఇంటర్వ్యూలు సిద్ధం చేసి ఉంచాం సార్. అమెరికాకి ఇండియన్ అంబాసిడర్గా వెడుతున్న అగర్వాల్ గారి దగ్గర ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం సార్. జైల్లో ఉరితీయబడుతున్న విష్ణుని ఇంటర్వ్యూ చేశాం. ఇంకా చూశాను, అవన్నీ చదివాను కూడా. కేవలం ఇంటర్వ్యూలతోనే పేపర్ని బయటకు తీసుకురాగలమా చెప్పండి? ఇంటర్వ్యూలు, గాసిప్పులు, వంటకాలు, చర్చల గురించి రాసే పత్రికలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. వాటిని ప్రజలు రోజు చదువుతూనే ఉన్నారు. అలాంటిదే ఇంకో పేపర్ వాళ్ళకి అక్కర్లేదు, మనకి కావాలి. ప్రజలు మన పత్రికనే కొనాలంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండాలి. అలాంటిది మనం ఏమైనా సంపాదించగలిగామా? లేదే. ప్రత్యేకత అంటే ఎలా ఉండాలో కాస్త గైడ్లైన్స్ ఇవ్వండి సార్. ఉదాహరణకి, మన పత్రికలో ఒక సంచలనాత్మకమైన వార్తను ప్రచురించాలి. అది మన పత్రికలోనే ఉండాలి, దాన్ని మనమే అందించాలి. పాత పద్ధతుల్ని వదిలిపెట్టి కొత్త శీర్షికను ప్రవేశపెట్టాలి. అలాంటిదేదో సంపాదించగలిగిన నాడే మనం పత్రికను బయటికి వదలాలి. అందుకు విశ్వనాథ్ అనే ఒక కొత్త రిపోర్టర్ నియమించాను. ఎవరతను?
కాస్త ఓపిక పట్టు వసంత. ప్రస్తుతానికి విశ్వనాథ్ బయట ప్రపంచానికి తెలియకూడదు అనుకుంటున్నాను. దేశమంతటా విస్తృతమైన నెట్వర్క్ ఉన్న పెద్ద పేపర్లు ఎన్నో ఉన్నాయి. నువ్వనే సెన్సేషనల్ న్యూస్ కేవలం మనకే అందుతుందంటావా? అదీ కాక రోజు అటువంటి హాట్ న్యూస్ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలా? తెలివి తక్కువగా అడిగినట్టున్నాను, సారీ. పర్వాలేదమ్మా, సీజర్కి ఏం కావాలో అది దొరికే తీరుతుంది. అంత గట్టిగా ఎలా చెప్పగలరు? అది నా జాతకంలో ఉంది. ఆలస్యం ఉంది, వెళ్ళొస్తాను సార్. నేను బయలుదేరతాను. ఒక్క మాట, మీ మనసులో ఉన్న తప్పు చేసిన మనిషి ఎవరో నేను ఊహించగలను. అగర్వాల్ కదూ. నేను నోరు విప్పి చెప్పే వరకు నీ ఊహల్ని ఊహలుగానే ఉండని, వాటికి రెక్కలు రానివ్వకు. ఎలా ఉన్నారు సార్? మీరు పేపర్ ప్రారంభించారా? అంతా బాగానే ఉంది కదా? లేదు. ఏం సార్? మన పేపర్ బయటకు వచ్చేది నువ్వు రాజు చిన్ని విడుదలయ్యాకే. మేం విడుదలయ్యాక? ఎలాగా? ఆ సన్నాసికి తెలుగు రాదులండి. మీరు ముగ్గురు జైలుంచి తప్పించుకొస్తారు, మీతో పాటు విష్ణువు కూడా. విష్ణువా? అవును, ఎల్లుండి తెల్లవారుజామున 5 గంటలకు విష్ణువును వదిలేస్తారు. ఆలోపే మీరు తప్పించుకుంటారు. ఎలా? మీరు బయటకు రావడానికి అవసరమైన ఉపాయం అంతా ఇందులో ఉంది. మారిపోయిచ్చాక మేమేం చేయాలి సార్? అందులో అంతా వివరంగా రాసి ఉంది. జాగ్రత్త. అలాగే సార్. వస్తాను. ఈ రోజు నుంచి మనం 24 గంటలు డ్యూటీలో ఉండాలి. ఏ క్షణంలోనైనా మనం పేపర్ని బయటకు తీసుకురావాలి. విశ్రాంతి, నిద్ర అనే మాటలు మనం మర్చిపోవాలి. మీరు ఉంటే ఆఫీస్లో ఉండాలి, లేదా వార్తలు సేకరించే పని మీద ఊళ్ళో ఉండాలి. మిస్టర్ రావు సార్, ఈ విషయాన్ని మన స్టాఫ్ అందరికీ చెప్పండి. ఓకే సార్. సురేష్. ఎస్ సార్. మనం రోజు మొదటి పేజీ తప్ప మిగతా పేజీలన్నీ సిద్ధంగా ఉంచాలి. విష్ణు అగర్వాల్ ఇంటర్వ్యూలు ప్రింట్ చేయించు. బాగున్నాయి. మనకి ఆ సంచలనాత్మకమైన వార్త వచ్చినా రాకపోయినా ఈ వారంలో మన పేపర్ బయటకు రావాలి. ఇప్పటికే ఆలస్యమైంది. న్యూఢిల్లీ డైరీ ప్రజల చేతిలోకి వచ్చే శుభముహూర్తాన్ని నేను త్వరలో నిర్ణయిస్తాను. ఓకే సార్. సింగ్, ఎంతోనీ, అర్జునన్, రానా, మొహమ్మద్ ఖాన్. అనంత్ ఇంకా రాలేదు ఎలా ఇప్పుడు? పోయినాయి సాబ్. అయ్యో, వాళ్ళు వచ్చేస్తున్నారా? ఇప్పుడు ఏం చేద్దాం మరి? అనంత్,
सुंदर रीकु चंबु अरे मन దగ్గరికి వస్తున్నాడు ఈ వేళ మన పని అయిపోయిందిరా ఇన్ని రాజు ఏయ్ ఏయ్ దోనో ఇదరా ఆ అనంత్ కహాన్ హై హై बोलो आनंद कहाँ है? बोलो साले आनंद कहाँ है? आनंद ए कहाँ गया था? कहाँ गया था? कहाँ गया था? नैना चलो अंदर कोई नहीं है क्या? अभी तक क्यों नहीं सोया? हाँ, तू कवर ले। मद्रास ही कहीं का। మన పేపర్ బయటకు వచ్చే రోజు వచ్చింది మరి మొదటి పేజీ అది కూడా ఒక గంటలో తయారవుతుంది కమాన్ క్విక్ క్విక్ అదిగో కారు Viswanath.
don't move. मैं हूं वही विष्णु नटराज विष्णु। मुझे मत मारो। तुम्हें याद है कृष्ण मूर्ति को? जी के मुझे मत मारो। ఫ్రంట్ పేజీ మ్యాటర్ ఇంకా రాలేదు. మనం ఎప్పుడు ప్లేట్ సెట్ చేస్తామో, ఎప్పుడు ప్రింట్ చేస్తాం, ఇవాళ మనం పేపర్ రిలీజ్ చేయగలమన్న నమ్మకం నాకు లేదు. డీకే వస్తున్నారు. ఇదిగో ఫ్రంట్ పేజీ. తొందరగా ప్రింటింగ్ పంపించు. క్విక్ క్విక్. డైరీ మొదటి సంచిక ఫస్ట్ ఎడిషన్ ప్రింటింగ్ పూర్తి అయిపోయింది. ఏజెంట్స్ గొడవ చేస్తున్నారు, పేపర్స్ బయటకు పంపేద్దామా? వద్దు, ఈ మొదటి పత్రిక అమ్మకానికి కాదు, ఢిల్లీలో ఉన్న ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయమను. మరి ఏజెంట్లు? వాళ్ళ కమిషన్ మనం పే చేద్దాం. మన వ్యాన్లో పేపర్లన్నీ నలుమూలలా పంపిణీ చేయమను. ఈ రోజు ఢిల్లీ నగరం మన పేపర్లోని సెన్సేషన్ చూసి కళ్ళు విప్పాలి. మన పేపర్ చూస్తూ నిద్ర లేవాలి. వెళ్ళు, ఆ బండిల్స్ వెంటనే పంపించు. అలాగే.
Ramano. Alex, sir. Then okay. I will do it. Thank you. Sir, we have New Delhi diary ni chocha. Oh, nuvu GK. Mere chelali. Ah, rande. Shankar, niku telusuka? Ah, telusu. Ah, nee peru Uma kada ma? Avunu, sir. Meeru? Naa peru Suresh. GK swayanga vastadu anukunnanu kaani atanu raadu naaku telusu mammalni atanu apartham chesukunnadu chaala chinna vishayame adantha o paata kadha mem maatram aa vishayam poorthiga marchipoyam kaani GK marchipoyaledo teliyadu aidaraalu krutham atane kaasta mati bhramanam kaligindi aa samayamlone maa machya chinna chinna gharshana jarigindi adantha ippudu enduku le odilei mee annaye chaala asaadhyudamma uddi kaalamlone chaala edigipoyadu ప్రస్తుతం మీ పేపర్ సర్క్యులేషన్ లో మొదటి స్థానంలో ఉందనుకుంటాను అవును సార్ ఆ ప్రస్తుతానికి ఇంటర్వ్యూ అది ఏమీ వద్దు నేను ఇక్కడికి వచ్చి అధ్యక్ష పదవి స్వీకరించాను అంతకు మించి ఏమీ జరగలేదు ఆ ఒక్క విషయం జీకే మమ్మల్ని ఆహ్వానించకపోయినా ఈ వారంలో మేమే ప్రెస్కొచ్చి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఆయనకే ఇస్తాం ఏమంటారు సోదరు గారు అవునవును ఇంతకీ ఆ విశ్వనాథ్ ఎవరు నిజానికి మీ పేపర్ని అంత పైకి తెచ్చినవాడు విశ్వనాథే ఊళ్ళో ముఖ్యమైన సంఘటనలు ప్రమాదాలు జరిగినప్పుడు తనే స్వయంగా ప్రత్యక్షమై తాజా వార్తలు సేకరించి మిగతా పేపర్ల కంటే మంచి రిపోర్ట్ అందిస్తుంటాడు ఎవరతను మన తెలుగువాడేనా అంటే సగం తెలుగువాడనమాట తల్లి తెలుగావిడ తండ్రి జర్మన్ అది అలా చెప్పు సగం హిట్లర్ అనమాట ఏవైనా శంకర జాతి వాళ్ళు ఎప్పుడూ అంతే చాలా తెలివైన వాళ్ళు మేము వస్తామండి ఒక్క నిమిషం రామ్లాల్ ఇది జీకేకి ఇవ్వండి ఇలా ఇవ్వడం ఇక్కడ సాంప్రదాయం వెళ్ళొస్తామండి మంచిది
ఇదిగో అన్నయ్య కోసం చౌదరి గారు ఇచ్చిన కానుక. ఏమన్నాడు? ఏం లేదు, ఈ వారంలో వాళ్ళిద్దరు ఇక్కడికి వస్తా ఉన్నారు. విశ్వనాథ్ అంటే ఎవరు? ఏ, మేము ఎక్కడికి వెళ్ళినా మాకెదురయ్యే ప్రశ్న ఒకటే, విశ్వనాథ్ విశ్వనాథ్ విశ్వనాథ్. అతని గురించి అందరూ అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక సిగ్గేస్తుంది మాకు. రోజు మెయిన్ హెడ్లైన్స్ అని అతనవే చూడండి. నీకు తెలిసే ఉంటుంది, చెప్పు ఈ విశ్వనాథ్ ఎవరు? ఏ, అతనంటే మీకు అసూయగా ఉందా? ఇక్కడ ఎవరికి ఎవరంటేనూ అసూయాది వేషాల్లో. మేమందరం ఒకే పేపర్లో పనిచేసే రిపోర్టర్లు, అందరూ సమానులమే. అయినా ఒక్కరికి పేరొస్తుంది విశ్వనాథ్. మన పేపర్లోనే పనిచేసే సాటి రిపోర్టర్ గురించి మేము తెలుసుకోవడం తప్ప అతని గురించి ఇక్కడ ఎవరికీ తెలీదు, ఎవరూ చూడలేదు కూడా. అడిగిన ప్రతివాడికి ఏమేమో చెప్తున్నావు. ఒక్కోసారి తెలుగు వాడిని, ఒక్కోసారి జపాన్ వాడిని, ఇంకోసారి. ప్రెస్ వ్యవహారాల్లో చాలా విషయాలు రహస్యంగా ఉంచాలి. విశ్వనాథ్ గురించి మేం చెప్పకూడదని కాదు, బయటపడ్డ అతనికి ఇష్టం లేదు. అతను తన ఫోటోలు పబ్లిష్ చేయటానికి కానీ తన పేరు పెద్దక్షరాలు వేయటానికి కానీ ఒప్పుకోడు. అతను మిమ్మల్ని కలుసుకోవటానికి కూడా ఇష్టపడ్డు. అతని ఇష్టాయిష్టాలు అతనివి, కాదంటానికి అడ్డుపట్టానికి మనకేం హక్కుంది? కానీ మీరు పక్షపాతం చూపించకూడదు. హాట్ న్యూస్ దొరికే చోటికి అతన్ని, ఈ చౌదరి శంకర్ లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి మమ్మల్ని పంపిస్తున్నారు. మిమ్మల్ని పంపేది నేను కాదు జీకే, ఈ విషయం ఆయన్నే అడగండి. ఆల్రైట్ ఆల్రైట్, దాన్ని మీరు ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక అతి ముఖ్యమైన ప్రమాదకరమైన పని చెప్తున్నాను. రేపు అంగోలియా రాజు సర్ బెనెడిక్ట్ నికోలస్ అఫీషియల్ విజిట్ మీద మన దేశానికి వస్తున్నాడు. ఆ దేశంలో ఉగ్రవాద వర్గాలు చాలా ఉన్నాయి. అందులో రెండు వర్గాల వారు ఇప్పటికే మన దేశానికి చేరుకున్నారని తెలిసింది. అందుకని సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. అయినప్పటికీ ఏదైనా జరగచ్చు. దేర్ ఇస్ ఎ ఛాన్స్. పేపర్ వాళ్ళని రిపోర్టర్లని రానివ్వరట. ఆయన ఫోటోలు తీయడానికి కానీ ఇంటర్వ్యూ చేయడానికి కానీ వీలేదట. అందుకని మీరు ఫోటోలు తీసినా ఇంటర్వ్యూ చేసినా అది హాట్ న్యూస్ అవుతుంది. ముందే చెప్పాను కదా, టేక్ దిస్ యాజ్ ఎ ఛాలెంజ్. ఈ పని మీద మిమ్మల్ని కాకుండా మరో వ్యక్తిని కూడా పంపిస్తున్నాను. అతను విశ్వనాథ్. ప్రస్తుతం మీకు అతను శత్రువు. మీ పని మీరు చేయండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఆ రాజుగారి ప్రోగ్రామ్ చార్ట్. చౌదరి మీకు పంపిన ప్రెజెంటేషన్. ఆ రాజు మనకేం అపకారం చేశాడని, పైగా పెద్ద ఆయన కూడా. వసంత ఇక్కడ వెళ్ళొచ్చు. వన్ మినిట్, ఆ బ్యాస్కెట్ కూడా తీసుకెళ్ళు. ఇది ఆ రాజుగారి టూర్ ప్రోగ్రామ్. మీరు ఆయన్ని చంపక్కర్లేదు, కిడ్నాప్ చేసి తీసుకురండి. కొంచెం అడవాటు చేసి తర్వాత వదిలేవచ్చు. అవరు అక్కడ తీర్పోరదు, రొంబ కష్టం. పొలరోదా ఈజీ. నో, వీలేదు. ఆయన గవర్నమెంట్ గెస్ట్, అంతేగాక బెదిరింపు ఉండటం వల్ల సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అవును సార్, అతను ఎత్తుకురావడం చాలా ప్రమాదం. మేమే ఉచ్చులో ఇరుక్కుపోవచ్చు. అంతకన్నా అతన్ని హతమార్చడమే చాలా తేలిక. అంగోలియా దేశంలో పడుచు వాళ్ళ కంటే ముసలాళ్ళు స్పీడ్గా ఉంటారేమో. త్వరగా పోనీ.
పవర్ టెక్ చేస్తాను ఫోటోకి. సురేష్ ఎలాగైనా సరే ఆ రాజుని మనం కలుసుకొని తీరాల్సిందే. ఎలా అమ్మా? చెప్తాను పద. సెక్యూరిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బి కేర్ఫుల్. డోంట్ వరీ సురేష్. కౌన్? మే సిస్టర్ ఆల్ఫోన్సా. మే హకీ సిస్టర్ హూ. జాయే. థ్యాంక్ యూ. ధైర్య, అబ్ చర్చ్ కే అందర్ కోయి నహీ జా సక్తా. मैं यहाँ बुके देने के लिए आया हूँ. जाइए. थैंक यू. Thank you.
గాజులు ఎవరో కిడ్నాప్ చేసి తీసుకుపోయారో అవన్నీ నేను ఫోటోలు తీసానా? సారీ, యు ఆర్ ఎ బిట్ లేట్. ఓ పావుగంట ఆలస్యంగా వచ్చారు. హి వాస్ కిల్డ్. ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వేళని హత్య చేసి శవాన్ని దారిలో పారేశారు. ఉమా, నువ్వు తీసిన నెగిటివ్ లేవు. అడవుళ్ళు విసిన తీయలేకపోయాడు. సిట్యుయేషన్లో ఫోటోలతో సహా వేద్దాం. ఆలస్యమైందా ఇవాళ? లేదు, ఇది స్పెషల్ ఎడిషన్. ఇంతవరకు 5 లక్షల పేపర్స్ ప్రింట్ చేశాం. హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి. ఇప్పుడు ఇంకో 2 లక్షలు ప్రింట్ చేస్తున్నాం. చూడు, ఈ సంఘటన జరిగి 1 గంట అయింది. పోలీసులకు తెలియడానికి ముందే దాన్ని నేను కళ్ళారా చూశాను. కార్ని 100 కిలోమీటర్ల స్పీడ్తో పోనిచ్చి మేము ఇక్కడికి చేరుకున్నాం. అయినా కూడా విశ్వనాథ్ మాకంటే ముందుగా ఈ విషయాన్ని రిపోర్ట్ చేశాడు. మేము వచ్చేసరికి ప్రింటింగ్ కూడా అయిపోయింది. అది చాలక 2 ఎడిషన్ కూడా తయారు చేస్తున్నారు. మా అంతా వింటున్నారు తెలుసు. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని తెలివి తక్కువ వాళ్ళ మాత్రం కాదు. తెలివి ఒక్కటే ఉంటే చాలు సురేష్, దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. అవునవును, కానీ మనుషుల తలరాతల్ని రాసేవాడెవడో ఇక్కడే ఉన్నాడు, దేవుడు. సంఘటన జరగక ముందే వార్తను ఇక్కడ చేరేస్తున్నాడు. దట్ మీన్స్ క్రియేటర్, సృష్టికర్త. సురేష్, అక్కడ ఏమిటలా మాట్లాడావు? ఉమా, నే బెట్ చేస్తున్నాను నువ్వు తీసిన ఫోటోలేవి రేపటి పేపర్లో రావు. ఎందుకని? అదంతే, చూస్తుండు. సృష్టికర్త, క్రియేటర్, దేవుడు. సురేష్ చెప్పింది నిజమే వసంత. నేను సృష్టికర్తనే, ఈ వృత్తిలో దేవుణ్ణి. చాలామంది దుర్మార్గుల అదృష్టాల్ని నా చేత్తో రాసి చెరిపేసే భగవంతుణ్ణి. ఐఎమ్ మీడియా గాడ్. ఈరోజు దేశంలోని చాలామంది రాజకీయ నాయకులు, కోటీశ్వరులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నా గుప్పిట్లో ఉన్నారు. నేనొక వ్యక్తిని కాదు, శక్తిని, వ్యవస్థని. టీ కృష్ణమూర్తి, పాత నవభారత్ న్యూస్ రిపోర్టర్. ఇప్పుడు నా పేరు విశ్వనాథ్. ఈ విశ్వానికే అధిపతిని, ఈ విశ్వానికే నాథుణ్ణి. ఐఎమ్ కింగ్ ఆఫ్ యూనివర్స్. ఏమిటి వసంత, ఆగిపోయావే? మీరేమైనా డ్రింక్ తీసుకున్నారా? నో నో నో, ఒక్క తుక్క కూడా ముట్టుకోలేదు. నాకు అవసరం కూడా లేదు. అమ్మా, నా ప్రస్తుత మానసిక స్థితి నీకు అర్థం కాదు వసంత. ఓ అందమైన రంగులు కల ఇచ్చిన మత్తులో మునిగిపోయి ఉన్నాను నేను. ఆ కలలోని అందాన్ని, ఆనందాన్ని నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. సార్, మీరు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తున్నారు. ఆ అంగోలియా రాజాన్ని చంపకుండా ఉండాల్సింది. చాలా ఆలస్యమైంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వసంత, నేనేం చేసినా ఎందుకు ఏమిటి అని నువ్వు అడగకూడదు. అది నాకు ఇష్టం ఉండదు.
జీకే చాలా అసాధ్యుడు. మెరికల్ లాంటి జర్నలిస్టుల్ని రిపోర్టర్ల్ని సేకరించాడు. అవును, ఆ విశ్వనాథ్ ఎక్కడా? అది మాత్రం అడగండి, అది నా పేపర్ సీక్రెట్. వసంత్ తెలుసు కదూ, మన వసంత. హడావిడిలో చూడలేదు కానీ నేను మిమ్మల్ని చూశాను. కమాన్ కమాన్. లేటెస్ట్ మిషన్స్ అనుకుంటాను. అవును, ఇది ఆఫ్సెట్ రోటరీ ప్రింటింగ్ మిషన్. స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. గంటకి 60,000 కాపీలు ప్రింట్ చేయగలదు. దేశంలో రకరకాల ప్రదేశాల్లో వేరే వేరే ఎడిషన్స్ ప్రింట్ చేయడం పాత పద్ధతి. నాది ఒకే ఎడిషన్, అంతా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తాను. మిస్టర్ రావు. ఎస్ సార్. ఏమిటిదంతా? ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నా వైపు నుంచి ఓ అభ్యర్థన, మీరిద్దరూ మీ సువర్ణ హస్తాలతో మా కొత్త మిషన్ ప్రారంభోత్సవం చేయాలి. జీకే అండ్ జీకేస్ పేపర్ రెండు ఒకటే, ఎప్పుడూ ఆశ్చర్యమే. రండి. ఇదే స్విచ్. ఈరోజే ఈ ప్రెస్లో ప్రింటింగ్ మొదలు పెడుతున్నారా? నో నో నో, ప్రారంభోత్సవం మాత్రమే. ఆల్ ఇండియా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షులు మరియు ప్రధానమంత్రి కావడానికి అవకాశాలున్న మంత్రివర్యులు ప్రారంభిస్తున్న మిషన్ ఇది. మీ లెవెల్కి మీ స్టేటస్కి సరిపడే వార్త వచ్చినప్పుడే ఈ మిషన్లో వచ్చివేయడం ప్రారంభిస్తాం. ఆ వార్త ఎప్పుడు వస్తుంది? అతి త్వరలో. విష్ యూ ఆల్ ద బెస్ట్ మిస్టర్ జీకే. థ్యాంక్ యూ. రండి. ఇక మీదట ఆ విషయం గురించి మనం భయపడిన అవసరం లేదు. జీకే మనవాడయ్యాడు, అన్ని సక్రమంగా జరుగుతాయి. సరేనండి, నేను వస్తాను. నువ్వు వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంకో అరగంటలో వాళ్ళ పార్టీ అయిపోతుంది. ఉండు. ఏ, నీకు బోరుగా ఉందా? నోను. వసంత, ఒకసారి రా, ఇప్పుడే వస్తాను. మేము తెలుసో తెలియక మీ పట్ల చాలా తప్పులు చేశాం జీకే. దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించు. చౌదరి గారు, ఏమిటిది? ఎవరైనా చూస్తారు? ఇక్కడ ఎవరూ లేరు, ఉన్నది మనం మాత్రమే. మిస్టర్ జీకే, మీకు జరిగిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. చౌదరి గారు, మీరు చెప్పండి. మిస్టర్ జీకే, మీరు ఇంకా ఎదగాలి. ఆకాశం అంత ఎత్తు ఎదగాలి. నో నో నో, మనం ఎదగాలి. కరెక్ట్. అందుకు మా సహాయం ఎప్పుడు ఉంటుంది. ఆ సహాయం కూడా మీకుంటుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎల్లుండి నేను రహస్యంగా నయనతాల్ వెళ్తున్నాను. ఎన్నికలు వస్తున్నాయి కదా, అభ్యర్థి లిస్టు తయారు చేయడానికి వెళుతున్నారు. ఆయన ఇప్పుడుంటే పనులు జరగవు. లిస్టు తయారవగానే మీకే అందజేస్తాం. ముందుగా మీ పేపర్లోనే వేద్దరు కానీ. ఈ ఎలక్షన్లో నేనే గెలిచి తీర్తాను జీకే గారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది. ఎనీ డౌట్? నో డౌట్, డెఫినెట్. ఎలక్షన్ కానివ్వండి జీకే గారు, మన వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటారు, ఎదిగిపోతారు. మన శంకర్ రేపు స్వతంత్ర దినోత్సవ సందర్భంలో రెడ్ ఫోర్ట్ నుంచి ఉపన్యాసం ఇస్తాడు. అప్పుడు కూడా మనం ముగ్గురం ఇలా కలిసి ఉండాలి. కమ్ ఆన్. ప్రెసిడెంట్
ప్రతి చిన్న విషయానికి అన్నయ్యని అనుమానించడం నీకు అలవాటైపోయింది. అంటే నేను ఒట్టి ఫూల్ అంటావా? అది కాదు సురేష్, అసలు జర్నలిజం గురించి నీకేం తెలుసు నాకేం తెలుసు. మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, యుఎన్ఏలో 2 ఏళ్ల సర్వీస్ ఉన్నాయి, అంతేగా మనకు తెలిసిన జర్నలిజం? మనకేం తెలియదనకు, నీకేం తెలియదని ఒప్పుకుంటాను. జరుగుతున్న విషయాలను అర్థం చేసుకోవడానికి 6th sense అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. జీకే ప్రతి కదలికలోనూ మృత్యునీడ కనిపిస్తోంది నాకు. ఆయన శత్రువులు ఒక్కొక్కరుగా చచ్చిపోతున్నారు, ఒక్కో మనిషి పోయిన కొద్దీ 1 లక్ష పేపర్ సర్క్యులేషన్ పెరుగుతోంది. మొదట అగర్వాల్, ఇప్పుడు చౌదరి గారు నైనిటాల్ నుంచి ప్రాణాలతో తిరిగిరారు చూస్తూ. ఓ వారం సెలవు పెట్టి నేను నైనిటాల్ వెళుతున్నాను. న్యూఢిల్లీ డైరీ పేపర్ని ఏదో ఒక దుష్టశక్తి హస్తగతం చేసుకుని ఆడిస్తోంది. ఆ పిశాచని బహుశా నేను అక్కడ చూడగలనుకుంటున్నాను. ఉమా, నువ్వు నాదానివి, నాకు ద్రోహం చేయవన్న నమ్మకంతో నీకు ఇవన్నీ చెప్పాను. వెళ్ళొస్తాను. తీసుకెళ్ళి మన వాళ్ళందరూ నేను ఉంటున్న గెస్ట్ హౌస్ తీసుకురా. Thank you.
సార్ పాలు అక్కడ పెట్టి వెళ్ళు. సార్ ఈ రోజు నన్ను ఇక్కడే ఉండమంటారా? రామ్ సింగ్ ఎక్కడ? అతను క్వార్టర్స్కి వెళ్ళాడు. ఇంకేమైనా కావాలా సార్? పొద్దున్నే 5 గంటలు బెడ్ కాఫీతో వచ్చి లేపమని చెప్పు. అలాగే సార్. నమస్కారం సార్. ఎవరు మీరు? మేము న్యూఢిల్లీ డైరీ నుంచి వచ్చాం. జీకే గారు పంపించారు. అలాగా? అయినా ఈ టైంలో మేము ఊరు చేరుకునేసరికి ఆలస్యమైంది సార్. ఏమిటి విషయం? మీకు అనూప్ జలోటా గజల్స్ ఇష్టం అన్నారట కదా, జీకే గారు మీకోసం స్పెషల్గా పంపించారు. అక్కడ ఉంచండి. నమస్కారం చౌదరి గారు. నమస్కారం. జరిగిన దారుణాన్ని నేను మర్చిపోయాను అనుకున్నావు కదా? అవునరా బ్లడీ బాస్టర్. కూర్చోండి సార్. మీరు అలా లేచిపోతే ఎలా? మిగతా మాటలు కూడా వినాలి కదా. అప్పుడవి పాత రోజులు. నేను ఒక సామాన్యుణ్ణి. చెయ్యని నేరానికి మీరు నా కాలు చెయ్యి విరగొట్టి పిచ్చాసుపత్రికి పంపించారు. తర్వాత జైలుకి తరలించారు. అవన్నీ నన్ను మర్చిపోమంటావా? మతి భ్రమించిన వాళ్ళకే షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ మామూలుగా ఉన్న మనిషి ఆ షాక్కి ఎంత విలవలలాడిపోతాడో, ఎలా గిలగిలా కొట్టుకుంటాడో ఆ నరకయాతన నీకు తెలియదు. నువ్వు ఊహించను కూడా లేవు. అందుకే ఆ బాధని నీకు రుచి చూపించాలి. నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. తప్పదు. రేపటి నా న్యూఢిల్లీ డైరీలో హెడ్లైన్స్ ఏమిటో తెలుసా? నీ గురించే. గోవింద్ చౌదరి found murder. Thank you.
When you heard the news of Chowdhury's murder, what was your reaction? I was really shocked. Still, I can't believe it. Now I feel very much lonely. Where will the funeral take place? Here or in Hyderabad? In Hyderabad, because his people are in Hyderabad. The body will be brought here from Nainital this afternoon. And it will be taken to Hyderabad by chartered flight this evening. You doubt anyone in this murder case? I'm sorry. I cannot talk to you. My mood is such. Please understand my position. Sir, phone. Excuse me. Sure. Hello, Shankar here. Shankar, నేను జీకేని మాట్లాడుతున్నాను. జీకే, మన చౌదరి గారి అకాల మరణవార్త విని కుమిలిపోయాను. మిమ్మల్ని వచ్చి కలవాలనుకున్నాను. కానీ తప్పకుండా రండి. మీరు వస్తేనే నాకు కాస్త ఓదార్పుగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ విధి నాకు ఎదురు తిరుగుతుంది. పాత పగలు మర్చిపోయి ముగ్గురం ఒకటయ్యాం. కానీ మనలో ఒకరిని తీసుకుపోయాడు. నాదొక మనవి, దయచేసి కాదనకండి. ఇది చౌదరి గారి పట్ల నేను నిర్వర్తించవలసిన బాధ్యత. ఏమిటది? చౌదరి గారి భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్తున్నారటగా. అవును. ఆ ఫ్లైట్కి దహనానికి అయ్యే ఖర్చులు నేను భరిస్తాను. మీరు కాదనకూడదు. అలాగే, మీ ఇష్టం. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. నేను అక్కడికి వస్తాను, కలిసి మాట్లాడుకుందాం. ఓకే. నేను అనంతని. జీకే సార్? తర్వాత? అతనికేదో అనుమానం రాబట్టే మమ్మల్ని వెంబడించి వచ్చాడు సార్. జరిగిందంతా చూశాడు, ఫోటోలు కూడా తీశాడు, మీ మాటలో ఉన్న టేప్ కూడా తీసుకుని పారిపోయాడు. ఎవరతను? మీ ప్రెస్లోనే పనిచేస్తున్న సురేష్. సురేషా? సురేష్ అని మీకు ఎలా తెలుసు? మాకు తెలుసు, అతను సురేష్ అని. అతను ఇంకా మా కను చూపు మేరలోనే ఉన్నాడు. మేము ఫాలో చేస్తున్నామని పసిగట్టాడు. ఏం చేయమంటారు సార్? ఆ నెగిటివ్లో టేపు బయటపెడితే చాలా ప్రమాదం. హలో ఉమా. సురేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? ఢిల్లీ నుంచే. నేను దారుణమైన సంఘటన చూశాను. విష్ణు వాళ్ళు చౌదరిని చంపేశారు. వాళ్ళు జీకేతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు. అవును ఉమా. నువ్వు వాళ్ళ ఫోటోలు తీసావుటగా? అవును. నీకెలా తెలుసు? నన్నే వాడుకో, నాకంతా తెలిసింది. వాళ్ళు నిన్ను చూస్తే ప్లీజ్ వెంటనే ఎక్కడికైనా పారిపో, ఇక్కడికి రాకో. ఉమా, ఈ చేంజింగ్ జీకేనే కదూ. నాకు తెలీదు, నన్నే వాడుకు సురేష్, వెంటనే పారిపో. చెప్పు ఉమా, చెప్పు. హలో, thank you.
पोस्टमार्टम के लिए भेज दो। Yes, sir. विश्वनाथ ने चूसावा इतने मनुष्य ने चंपे पच्ची ने तुरतागे आ विश्वनाथ इतने माँ तू यवन ने ना चंपो ये हुए ना चें गाने सुरेश ने मात्रे ये भी चाहिए तो माँ तू उन्हें बेदरे चले हो भाई पटले हो ने नितरो पारी वाले लोग अनेक तली चेस्टा नो हेलो हेलो पुलिस स्टेशन कारी बोलो आप कौन सा था नन्हे कोटे चंपे ने रक्त दाहन तो तापे चुपये मुरगो वितनो माँ यावर ने गुरिंच मार्टर तो नाउतेल सा तेलसु पागा तेलसु ये तो नंदर ने चंपा स्तरु साउदर ने चंपी चेडु अगर चूसे रणी सुरेश ने गुड़ा चंपे मरी फोन ले चप्रो नेर वितनो माँ अवनु ये पार्टी के वालों सुरेश ने चंपे सुट्टरु नवो नवो राक्षस उड़वे मानुष ले चंपे रक्त तागे राक्षस उड़वे उमा चेपिंद निजेना మీరొక క్రిమినల్ అని నాకు తెలుసు కానీ ఇంతటి కర్కోటకలు అనుకోలేదు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు నా కోసం అయితే అక్కర్లేదు ఉమ కోసం అయితే సురేష్ చనిపోయిన మరుక్షణమే తన బ్రతుకు నాశనం అయిపోతుంది వసంత అవును వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటున్నారు మీలో ఏమాత్రమైన మానవత్వం మిగిలి ఉంటే వెంటనే వెళ్ళి సురేష్ని రక్షించండి ఉమను బ్రతికించుకోండి Shoot! Vishnu, don't!
ఏమైంది సార్? పోలీస్ వస్తున్నారు, ముందు బ్రేక్ పడకండి, కమా క్విక్ క్విక్, పడబడి తొందరగా పడకండి, కమా. It's all నాతో పాటే పుట్టి పెరిగింది. నన్నెవరు ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. చివరికి నువ్వు కూడా నన్ను కరుకోటుడిగానే భావించావు. నిజంగా నేను కరుకోటుకనే అయితే ముందు నిన్ను ఆ తర్వాత ఉమ్మని చంపుండేవాడిని. తర్వాత నేనేం చేసినా ఎవరికి తెలిసేది కాదు. నాకు మనశ్శాంతి ఉండేది. అలా చేస్తుంటే బాగుండేది కదూ. నేనేమి చేసుకోలేదు వసంత. నేను చేసిందంతా నీ కోసం, ఉమ్మ కోసం. కానీ సాధించే పగ మాత్రం మన ఇద్దరి కోసం. పగ సాధించాలని అనుకున్నప్పుడే సమాప్తం ఊహించాను. అది సమాప్తమే, శుభం మాత్రం కాదు. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. కానీ ఈ లోపల నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. ఒక దుష్టగ్రహం మిగిలిపోయింది. ఆ దుష్టగ్రహాన్ని అంతం చేయకుండా నేను పైకి వెళ్ళిపోతే ఈ విషయాలన్నీ బయటపడతాయి. ఆ తర్వాత నా చెల్లెలు ఉమ్మని, నా వసంత, అదే నిన్ను వాళ్ళు బ్రతకనివ్వరు వసంత, బ్రతకనివ్వరు.
వసంత ఇప్పటికీ నువ్వు నా సొంత మనిషివే. కానీ నేనే నీకేమీ కాలేకపోయాను. నమస్కారం చౌదరి గారు. జరిగిన దారుణాన్ని నేను మర్చిపోయాను అనుకున్నావు కదా? అవునరా బ్లడీ బాస్టర్డ్. అప్పుడవి పాత రోజులు, నేను ఒక సామాన్యుణ్ణి. చెయ్యని నేరానికి మీరు నా కాలు చెయ్యి విరగ్గొట్టి పిచ్చాసుపత్రికి పంపించారు, తర్వాత జైలుకి తరలించారు. అవన్నీ నన్ను మర్చిపోమంటావా? సార్, కెమెరాలో నెగిటివ్స్ ప్రింట్ చేయించాం, ఇవ్వండి ఫోటోలు. Is it police headquarters? మిస్టర్ రావు. సార్, దీని రాళ్ళ మీద ఎక్కించండి. ఓకే సార్. ఫెయిలర్ మారితే నీ అంత పక్క పో. జైల్లోంచి పారిపోయిన వీరులు కదూ మీరు. మీ వెనక ఇంకెవరెవరున్నారు? నాకంతా తెలుసు. అయినా మీ నోటి నుంచి వినాలని అడుగుతున్నాను. చెప్పండి, మొండికేస్తే మీ నోళ్లు ఎలా తెరిపించాలో నాకు బాగా తెలుసు.
మీ అంతట మీరే చెప్తే మీకు నేను సాయం చేస్తాను. ఈ కేసు నుంచి తప్పిస్తాను. చెప్పండి. కమా టెల్ మీ. ఆల్ రైట్ ఆల్ రైట్. నేను మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. పోలీసులు వచ్చారు కదా? అవును. వాళ్ళు మీ అన్నయ్య గురించి అడుగుతారేమో. ఏమీ చెప్పకు. నా గురించి అడిగినా సరే ఏమీ తెలియదని చెప్పు. కృష్ణమూర్తి కహాన్? యహాన్ నహీ హై. వసంతా కహాన్? వో భీ నహీ హై. కహాన్ గయే వో దోనో బోలో. मुझे नहीं मालूम. जीके under arrest. What for? Cabinet Minister Shankar ji ke qatl ke jurm mein tumhe giriftar kiya jata hai. Yes, I killed him. I killed him. Cabinet Minister Shankar shot dead. Details are here. Cabinet Minister Shankar shot dead. Details are here. Cabinet Minister Shankar shot dead. Details are here.
ఏరియా గాడ్ నన్ను చంపాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి ఒక్క జన్మ కాదు నిన్ను చంపడానికి పది జన్మలైనా ఎత్తుతాను మానసిక శక్తి అలాంటి Oh, my God.